దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. శాలేము జీవవాకు ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రమాణ వాక్యము కీర్తనలు 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు అనే భక్తుడు దావీదు ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన. ప్రభు అయిన దేవుడు మన పడకను దర్శించే సమయము, ఎప్పుడు దర్శిస్తాడు మన పడకను అనే విషయము ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. ప్రియులారా, రాత్రి వేళ ఎక్కువగా ప్రభు దర్శించే దినము రాత్రి వేళ. అనేక మందికి తెలియదు ఈ విషయము. ప్రియులారా, దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు దర్శిస్తాడు అనే విషయం అనేక మంది తెలుసుకోలేక రకరకాల పనుల్లో ఉంటూ ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్లో ఉంటారు, కొంతమంది టీవీలు చూస్తూ కూర్చుంటారు, కొంతమంది ఫంక్షన్స్లో ఉంటారు, కొంతమంది ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే రాత్రి వేళ ఎక్కువగా ప్రభు దర్శించే సమయం అని ఒకసారి అవగాహన కలిగి ఉండాలి. ఏదో మనము దేవుళ్ళు ఎదుగుతున్నామంటే ఎదుగుతున్నామనే స్థితిగతి కాదు, కానీ రాత్రి వేళ ఎక్కువగా దర్శిస్తాడు. ఆ రాత్రి వేళ మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభుని స్తుతించాలి, బైబిల్ని ధ్యానం చేయాలని ఒక ఆలోచన మనకు ఎప్పుడైతే కలిగి ఉంటామో తప్పకుండా ఆయన నిన్ను చూచినప్పుడు ఏ దురాలోచన కూడా ఆయనకి కానరాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అలాంటి జీవితం ప్రభువు కావాలి, ప్రభువు చూస్తూ ఉంటాడు. అటు జీవితాన్ని కలిగి మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు మాటలు దీవించునుగాక.